బంకర్స్ ఎలా వెళ్ళిపోయిందన్నట్టు. రష్యన్ ట్రూప్స్ అందరు రోడ్ల మీద తిరిగి ఇట్లా బాంబ్స్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అవుతుందన్నట్టు. సో అదే ఇప్పుడు ఇట్లాంటి కొంచెం పానిక్ స్టేజ్ లోనే ఉన్నాము. ఎప్పుడు ఏమైతే తెలుస్తలేదు, ప్యాకెట్ వేసి పెట్టుకున్నాం సామాన్లు. ఇప్పుడు ఆల్ కంట్రీస్ కూడా రిక్వెస్ట్ ఆల్ కంట్రీ చెప్పేసి ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది కూడా అన్ని కంట్రీకి సంబంధించి పబ్లిక్ ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది పడ్డదని చెప్పి రష్యా కూడా అంతా చిక్కు అందరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా అంటే బై రోడ్డు ఉక్రెయిన్ బార్డర్ దాటే వరకన్నా బై రోడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి వేరే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవాళ రివ్యూ చేశారు చూస్తారు. నాకు 1-2 డేస్ అది క్లియర్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం టెన్షన్ పడదు, అందరికి నువ్వు చెప్పాలి, ధైర్యం చెప్పాలి అందరికి. నువ్వు నాన్న కూడా ఫోన్ చేసి నాన్న కూడా ధైర్యం చెప్పాలి, ఏం కదా చెప్పాలి. మోడీ ఎవరినాక మనకి నాన్నగారితో ఇంత ఇప్పుడే మాట్లాడి ఇంత ముందే నాన్నగారితో మాట్లాడా. నేను మోడీ గారు ఎట్టి బస్ లో నాకు మాకు ఫోన్ చేసి అందరికి మీరు వెంటనే ధైర్యం చెప్పండి, నేను తీసుకుంటా మనం నేను కాపాడుతా, నేను తీసుకొస్తానని చెప్పి అందరు పేరెంట్స్ తో మాట్లాడండి. మీరు ధైర్యం చెప్పండి చెప్తే వాళ్ళందరు చెప్పని తిరుగుతాం అందరి దగ్గరికి. ఇప్పుడు రామడుగులో కూడా రామడుగులో ఒక అబ్బాయి ఉన్నాడట, అక్కడ వెళ్తుండే ఇప్పుడు నేను ఇంత ముందు రాంపూర్ పోయింటి కొడిమేల దగ్గర లాస్ట్ ఇంటర్ప్రెస్ ఒక అమ్మాయి ఉంటది నిహారి కానీ అమ్మాయి దగ్గర పోయింది. ధైర్యంగా ఉండే కాదు, నేను ప్లాన్ చేస్తా. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేయనా ఇంకేంది. ధైర్యం ఉండే అందరు చెప్పాలి అందరికి. అక్కడ సిటీలో ఫుల్ రెడ్ అలర్ట్ ఉంది, అందరూ అండర్ గ్రౌండ్ కి బంకర్స్ లోకి వెళ్ళిపోయిందన్నట్టు. రష్యన్ ట్రూప్స్ అందరు రోడ్ల మీద తిరిగి ఇట్లా బాంబ్స్ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అవుతుందన్నట్టు. సో అదే ఇప్పుడు ఇట్లాంటి కొంచెం పానిక్ స్టేజ్ లోనే ఉన్నాము. ఎప్పుడు ఏమైతే తెలుస్తలేదు, ప్యాకెట్ వేసి పెట్టుకున్నాం సామాన్లు. ఇప్పుడు ఆల్ కంట్రీస్ కూడా రిక్వెస్ట్ ఆల్ కంట్రీ చెప్పేసి ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది కూడా అన్ని కంట్రీకి సంబంధించి పబ్లిక్ ఉన్నారు కాబట్టి పబ్లిక్ ఇక్కడ ఇబ్బంది పడ్డదని చెప్పి రష్యా కూడా అంతా చిక్కు అందరు చెప్పారు కాబట్టి ఇప్పుడు మోడీ గారు కూడా అంటే బై రోడ్డు ఉక్రెయిన్ బార్డర్ దాటే వరకన్నా బై రోడ్ తీసుకొచ్చి అక్కడి నుంచి వేరే ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇవాళ రివ్యూ చేశారు చూస్తారు. నాకు 1-2 డేస్ అది క్లియర్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు ఏం టెన్షన్ పడదు, అందరికి నువ్వు చెప్పాలి, ధైర్యం చెప్పాలి అందరికి. నువ్వు నాన్న కూడా ఫోన్ చేసి నాన్న కూడా ధైర్యం చెప్పాలి, ఏం కదా చెప్పాలి. మోడీ ఎవరినాక మనకి నాన్నగారితో ఇంత ఇప్పుడే మాట్లాడి ఇంత ముందే నాన్నగారితో మాట్లాడా. నేను మోడీ గారు ఎట్టి బస్ లో నాకు మాకు ఫోన్ చేసి అందరికి మీరు వెంటనే ధైర్యం చెప్పండి, నేను తీసుకుంటా మనం నేను కాపాడుతా, నేను తీసుకొస్తానని చెప్పి అందరు పేరెంట్స్ తో మాట్లాడండి. మీరు ధైర్యం చెప్పండి చెప్తే వాళ్ళందరు చెప్పని తిరుగుతాం అందరి దగ్గరికి. ఇప్పుడు రామడుగులో కూడా రామడుగులో ఒక అబ్బాయి ఉన్నాడట, అక్కడ వెళ్తుండే ఇప్పుడు నేను ఇంత ముందు రాంపూర్ పోయింటి కొడిమేల దగ్గర లాస్ట్ ఇంటర్ప్రెస్ ఒక అమ్మాయి ఉంటది నిహారి కానీ అమ్మాయి దగ్గర పోయింది. ధైర్యంగా ఉండే కాదు, నేను ప్లాన్ చేస్తా. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేయనా ఇంకేంది. ధైర్యం ఉండే అందరు చెప్పాలి అందరికి.